भारत సరిహద్దుల్లో చైనా సైనికులు దురాక్రమణకు పాల్పడుతూ భారత సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ప్రవర్తించి 20 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న చైనా నీచబుద్ధిని ఎండగడుతూ పెద్ద ఎత్తున ర్యాలీ మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చైనా వస్తువులను ధ్వంసం చేశారు. స్థానిక సేవా భారతి ఆధ్వర్యంలో మాడుగుల బస్ స్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా నిర్వహించి తిరిగి బస్ స్టాండ్కు చేరుకొని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల ప్రాణ త్యాగానికి నివాళులర్పిస్తూ 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పనిచేసి ఇటీవలే పదవి విరమణ చేసి మాడుగుల మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జగన్ మాస్టర్ సరిహద్దు ప్రాంతాలలో సైనికుల తీరుతెన్నులు విదేశీ శక్తులు వ్యవహరించే తీరును వివరిస్తూ స్వదేశాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉందని విజ్ఞప్తి చేశారు. चैना व्यतिरेक र्यी पागो ग्रामस्थ युवक विद्यार्थु अंदर की हृदयपूर्वक अभिनंदन भारतीय सैनिक दाड़ी मैं अमानस अमानस चर्य खंडा दी व्यतिरेक एवं चाइना वस्तु अलगे को वस्तु विसर्जन चीना कार्यक्रम में व्वंसम जी अलागे इटरू चाइना वस्तु को वार आर्थिक व्यवस्था मूलाधार भारतीय రూపాయలని వాళ్ళకి చేరకుండా భారత సైనికులను మట్టుపెట్టేందుకు వాళ్ళు కొంటున్న ఆయుధాలను వాళ్ళు కొన్నవకుండా భారతదేశంపై దాడికి దిగకుండా మన సరైన రీతిలో ప్రతి ఒక్క భారతీయుడు బాధ్యతను గుర్తు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. ఈ ర్యాలీలో భారతీయ స్వదేశీ వస్తువుల యొక్క వాడకం అలాగే విదేశీ వస్తువులైన ముఖ్యంగా చైనా వస్తువుల యొక్క నిషేధాన్ని తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే మనకి జమ్మూ కాశ్మీర్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో చైనా జరుపుతున్న భూ సరిహద్దు దాడులలో సరిహద్దు ప్రాంతాల ఆక్రమణలో భాగంగా వీర సైనికులైన మన భారత జవాన్లు నిర్మమ చనిపోయారు. వారికి గణనమాలు అర్పిస్తూ ఈనాడు చర్య చేస్తున్నామండి. దీనికి మద్దతుగా ప్రతి ఒక్క భారతీయుడు తమ తమ ఏవైతే చైనా వస్తువులు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయాలని అలాగే ఇటుపై ఎటువంటి చైనా వస్తువులు కొనకూడదని మీకు విన్నవిస్తున్నాను. జై హింద్.